తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దీంతో పాటుగా విశిష్టమైన పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు ఆలయంలో వైభవంగా జరిగాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈ ఆలయం ప్రాముఖ్యత పాండవుల గృహాలు, భీముని వంటశాల, సీతాదేవి చాప, భీముని పాదములు ప్రసిద్ధిగా చెప్పవచ్చు. షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి. అరవయవ షష్ఠి మహోత్సవం ఇది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా కరోనా దృష్టి పెట్టుకుని దూరం పాటించి జాగ్రత్తగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహణ చేస్తున్నాం. దూరంగా పాటించాలి. తర్వాత కూడా భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యత గుడి. సుబ్రహ్మణ్యేశ్వర గుడితో పాటుగా ఇక్కడ సూర్యన్నమూర్తి గుడి ప్రధాన ఆలయం కింద ఉంది. ఇక్కడ రకరకాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే శివాలయము, ఇలాగ రకరకాల గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ రకరకాల పూజలు జరుగుతూ ఉంటాయి. భాగమాసంలో కూడా రసత్వ మహోత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా దీంట్లో వచ్చి చక్కగా చూసి ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మా భక్తులందరికీ కూడా ఇంకా సౌకర్యాలు కలగజేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కలగజేసుకొని ఇంకా కళ్యాణ మండపం పడిపోయే ఉంది. కాబట్టి కళ్యాణ మండపాన్ని కూడా చక్కగా నిధులు సమకూరినట్టయితే భక్తులు ఆనందిస్తారు. ఇక్కడ ఎంత దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వారి చేతులని ఆనందిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులుగా ఉండేవి కోరుకోను. ఇప్పుడు మంచినీటి సౌకర్యాన్ని కలగజేసి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాం. పాండవ మఠంలో ఏం చేసిన శ్రీ సంకల్ప వల్లి దేవతల సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 66వ షష్ఠి మహోత్సవంలో జరిగిపడుతున్నది. కావున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ స్వామి యొక్క ప్రత్యక్షంగా స్వామి ఆలయంలోకి వచ్చి సంచరిస్తూ ఉంటారు. ఈ స్వామి ఇది ఫేమస్గా ఆలయం అభివృద్ధిలోకి రావడానికి కూడా ఒక మరొక కారణం అయిపోయింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చేయటం వల్ల మన జన్మజాతకంలో ఉన్న దోషాలన్నీ పరిహారమయ్యి, నాగదోషాలు పోయి, అని అనుకున్న పనులన్నీ నెరవేరి అన్నీ కూడా చేస్తున్నాడు ఈ మహానుభావుడు. అలాంటి సుబ్రహ్మణ్య